భారత ప్రధాని నరేంద్ర మోదీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేశారు షర్మిలకు ఫోన్ చేసిన మోదీ దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడినట్టు తెలుస్తోంది అయితే మోదీ ఏ అంశంపై మాట్లాడారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది అయితే ఇటీవల నర్సంపేటలో షర్మిల పాదయాత్రలో చోటు చేసుకున్న పరిణామాలపై మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది ఆమె కారులోనే ఉండగా టోయింగ్ వెహికల్ తో అలాగే లాక్కెళ్లారు ఈ ఘటనపై మోదీ సానుభూతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా షర్మిల మోదీని కలవాలని చెప్పగా ఢిల్లీకి రావాలని సూచించినట్టు తెలుస్తోంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర నర్సంపేటకు చేరుకోగాని అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె కాన్వాయ్ ప్రచార రథంపై దాడి చేశారు దీనితో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి లోటస్ పాండ్లో వదిలేశారు ఆ తరువాతి రోజు లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చి ప్రగతి భవన్ వైపు వెళ్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న కారును నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్ వైపు పెళ్లపోయారు ఈ క్రమంలో పోలీసులు సోమాజీగూడ వద్ద ఆమె వాహనానికి పోలీసుల వాహనాలను అడ్డుపెట్టారు దీనితో ఆమె కారు అద్దాలను లాక్ చేసుకుని కారులోనే ఉన్నారు ఆమెను బయటకు తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో పోలీసులు ఆమె కారులో ఉండగానే టోయింగ్ వెహికల్ తో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం అక్కడ కూడా హైడ్రామా నెలకొంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆమె కార్ డోర్ తీయకుండా అలాగే ఉండిపోయారు దీంతో పోలీసులు కష్టతరం మీద లాఠీ సహాయంతో డోర్ అన్లాక్ చేశారు అనంతరం కారులో ఉన్న అందరినీ అరెస్ట్ చేశారు మహిళా పోలీసులు షర్మిలను స్టేషన్ లోపలికి తరలించారు అనంతరం షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు విధుల్లో ఉన్న అధికారులకు విఘాతం కలిగించినందుకు షర్మిలపై ఐపీసీ సెక్షన్లు మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై ఏడు మూడు వందల యాబై మూడు కింద కేసు నమోదు చేశారు నాకు ప్రాణహాని ఉంది నా పార్టీ పైకి రాకుండా ఉండేందుకు కేసీఆర్ ఆయన గుండాలు కుట్రలు చేస్తున్నారని ఇటీవల షర్మిల సంచలన ఆరోపణలు చేశారు పాదయాత్ర చేయనీయకూడదని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు మా వాహనాలను తగులబెట్టి మమ్మల్నే సారీ చెప్పమంటారా ఆ వాహనాలను సీఎం కేసీఆర్ కు చూపించేందుకు వెళ్తుంటే ట్రాఫిక్ ఉల్లంఘన కింద అరెస్ట్ చేసి రిమాండ్ కోరారు కోర్టు నుంచి అనుమతులు ఉన్నా నా పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది నియంత పాలన వీరి గొయ్యి వీరే తవ్వుకుంటున్నారు ప్రజలకు అంతా అర్థమవుతోంది బండి సంజయ్ యాత్ర సజావుగానే సాగుతుంది నా యాత్రను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు వారిది తాలిబన్ల భాష వాళ్ల పార్టీ తాలిబన్ రాష్ట్ర సమితి అని అన్నారు అయితే ఈ ఘటనల తరువాత షర్మిలను బీజేపీనే పిలిపించిందని టీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు షర్మిల బీజేపీ దత్తపుత్రిక అంటూ వ్యాఖ్యానించారు అయితే ఈ పరిణామాల తరువాత స్వయంగా ప్రధాని మోదీ షర్మిలకు ఫోన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది